మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు మా శ్రీనివాసుడు. చరిత్రకు ఒక నిమిషం పారు, అది నమ కత్తు కొడుతుంది. ఉన్నదా நாம வாழணும்னா யார வேணாம் எத்தனை பேரை வேணாம் கொல்லலாம். గ్రోమ్క గవరితే గట్టిగా అరవరా ఎర్రి ఎత్త పాప మిన్యా జవుత్ ఆంతోన్ ఎత్త మోయ్ బ్రాత్ ఓన్ తోజే ఆంతోన్ ఆంతోన్ కాదు స్టూడెంట్ స్టూడెంట్ రా స్టూడెంట్ స్టూడెంట్ అక్కడ పెన్ను ఉంది ఆ అని రష్యన్ లో చెప్పు ఎత్త తుద రుచిక ఏత తుద రుచికనా కాదు నాద తుద ఏత రుచిక నాద తుద ఎత రుచిక నాద తద ఎత రుచిక నాద తుద ఎత రుచిక ఏం చేస్తున్నారు బాసు? కనబడతలేదురా, డ్రగ్స్ విరుచుకుంటున్నా. ఇది డ్రగ్స్ కాదు బాస్, పాండ్స్ పౌడర్. పాండ్స్ పౌడర్ ఎవర్రా పెట్టింది? తీసేయండి. అరే సత్యరెడ్డి, తీసారా దీన్ని? డ్రగ్స్ పట్టరా, డ్రగ్స్ పట్టరా అన్నది. డ్రగ్స్ తీసుకురానరా. ప్లాన్ ఏంటి బాస్? ఇప్పటి వరకు చేయనంత పెద్ద ప్లాన్ చేశాను నేను. ఏమంత పెద్దది బాస్? ఏమైనా పెద్ద బిల్డింగ్ కడుతున్నామా? ఏమి బిల్డింగ్ కట్టుడు కాదురా, బిల్డింగ్ పేలు చేస్తున్నాం మనం. ఎందుకు బాస్? ఎందుకు అంటే ఫస్ట్ ఏది తెలుసుకోరా, రుస్కీ డిపార్ట్మెంట్ ని పేరు చేస్తున్నాం మనం. ఎందుకు పోతుంది? నేను ఇక్కడికి వచ్చి 3 ఇయర్స్ అయిందిరా. 3 ఇయర్స్ లో నేను ఒక్క రుస్కీ క్లాస్ కూడా పాస్ కాలేదు. 3 సంవత్సరాలలో 3 సెములు, ఒక్క క్లాస్ కూడా నాకు 3 రాలేదు. ప్రతి క్లాస్ లో 2 మార్క్స్. ఏ టీచర్ 100 సార్లు అత్రబుద్ధికెళ్ళినా, ఎన్ని సార్లు అత్రబుద్ధికెళ్ళినా అని 2 చేస్తున్నారు. అందుకే డిపార్ట్మెంట్ మొత్తాన్ని పేరు చేద్దామని ప్లాన్ చేసిన. అవును బాస్, నాకు కూడా ద్వైగాలే వేసింది అన్ని. అందుకే నువ్వే బాంబు పెట్టాలి. మనకు బాంబులు కావాలంటే $18,000 వరకు అవసరం కదా బాస్? $18,000 మన దగ్గర ఉన్నాయిరా. మన దగ్గర ఉన్నాయి కదా డ్రగ్స్, కొకాయిన్, పారాసెటమాల్, అవన్నీ అమ్మేసి మనం డబ్బులు సంపాదించాం బాస్. పారాసెటమాల్ జ్వరానికి కదా బాస్? అయితే సరే, హాస్పిటల్ పేషెంట్స్కి అమ్మే నువ్వే బాస్. మరి ఆ డబ్బులు సరిపోకపోతే సార్? డబ్బులు సరిపోకపోతే
బాస్, ఇక్కడ పాస్పోర్ట్ పెడితే డబ్బులు ఇస్తారు బాస్. ఎరే అయ్యూ, పాస్పోర్ట్ ఎదురా అనేది? అది బాస్ మీరే పెట్టినారు కదా బాస్, ఆ షార్ట్ కట్ కోసం. రీఛార్జ్ కోసం నీ పాస్పోర్ట్ పెట్టినావారా భాయ్? ఇమ్రా భాయ్, మరి ఇప్పుడు ఎలా బాస్? ఏదో ఒకటి చేసాం, వంద పాస్పోర్ట్ వాడదాం మనం కూడా. బాస్ ఎవరైనా కిడ్నాప్ చేసేసాను బాస్. ఇదంతా వద్దు, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉందిలే. ఓకే బాస్. ఏం బాస్ ప్లాన్ బాస్? అది మన సీక్రెట్ రూమ్ డ్రగ్స్ చూసిరా, పోరా తీసుకోనరా సీక్రెట్ రూమ్ లో. ఏమైందా బాస్? మన రవి ఎవరో తీసుకెళ్ళిపోయారు బాస్. ఎవడా పట్టుకోండా అని నరికేయండి అని సబ్జీ కంటే తీయంట బండ్లు. బాస్ పెట్రోల్ లేదు సార్. ఉరికిరా మరి ఊరికి పట్టుకోపో. అదే బాస్. బాస్కి ఏం చెప్తాం? పదరా బాబు వెళ్ళిపోదాం. దొరకడు సార్, వాడు దొరకడు బాస్. ఇప్పుడు దొరకడు 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 దొరకడు. ఏం చేద్దాం రాయ్ మరి? నాకు అది ఇట్లా కావాలి. వాళ్ళు ఎవరున్నా వాటి గుంజుకారని వాళ్ళ దోశలు ఇట్లా ఉంటే అంత డబ్బులు కొంచెం తింటా. గూకు లాగి బాస్ పోండి రాబాయ్, పోండి. సరే బాస్, వస్తాం బాస్. నేను బట్టుకొని వస్తాను బాస్. నేను బట్టుకొని వస్తాను. వీడేమన్నా నిన్న ఎత్తుకొచ్చిరు, పూరం లేకున్నాడు రాయుడు. బాస్ దోస్త్ బాస్ దోస. ఓకే ఓకే, గంకిడి రాఘవేంద్రరావు తెలుసా నీకు? ఎవడు గంకిడి రాఘవేంద్ర? గంకిడి రాఘవేంద్రరావు తెలీదా? మాకు తెలీదు. అసలు గంకిడి రాఘవేంద్ర తెలియకుండా అసలు మీ సీట్లో ఎలా కూర్చున్నావు? అసలు మీరు ఈ పొజిషన్ ఉన్నప్పుడు మెదవేవాడు, పోలీస్ ఎవడు, గుండా ఎవడో తెలుసుకోబోతుందా చెప్పు. గంకిడి రాఘవేంద్ర తెలుసా నీకు? తెలియదు. ఐ హర్ టెన్ ఐ హర్ టెన్ I want to talk to Nellore Peddareddy right now. I want to talk to Gankhi Raghavendra right now. Yes, right now. And speaker, pichu.